ఏపీలో పంచాయతీలకు వచ్చిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం అనేక రూపాల్లో దొంగలించిందని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. గుంటూరులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో పంచాయతీల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మౌలిక సదుపాయాలు లేక 13,000 గ్రామాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారని రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్రం ఇచ్చిన 14-15 ఆర్థిక సంఘ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. సర్పంచులు ప్రభుత్వం చేతిలో నిట్ట నిలువున మోసపోయారని చెప్పారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ కన్నా వాలంటీర్ పరిస్థితి బాగుందన్నారు. వాలంటీర్ వచ్చి పంచాయతీ కార్యాలయాల్లో పెత్తనం చేయడం ఏమిటని ఆయన నిలదీశారు. ఇవాళ సర్పంచులు రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారంటే అది సర్పంచుల కోసం కాదు, అది సర్పంచుల ఉద్యమం కాదు, అది మా గ్రామాల ప్రజల కోసం. మా గ్రామీణ ప్రజల డిమాండ్ మేరకు మా సర్పంచులు చేస్తున్నటువంటి ఉద్యమం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేవలం బటన్లు నొక్కడమే కాదు, గ్రామాల్లో గ్రామీణ ప్రజలకి త్రాగునీరు ఇవ్వాలి, రోడ్లు వేయాలి, లైట్లు వేయాలి, శానిటేషన్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేయడం. మరి ఆ చేయాల్సినటువంటి బాధ్యత విధి ఉన్నటువంటి సర్పంచులకు వచ్చేటటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు, కేంద్రం ఇచ్చే నిధుల్ని దొంగిలించి వేస్తుంది, స్థానిక ఆదాయ వనరులను కూడా దొంగిలించి వేస్తుంది. ఇది చాలా విచారకరమైన విషయం. ఇక్కడ సర్పంచులకి ద్రోహం అన్యాయం చేయట్లా రాష్ట్ర ప్రభుత్వం. గ్రామాల్లో ఉండ మన రాష్ట్రంలోని 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడవటం జరుగుతుంది. సర్పంచులను ఉత్సవ విగ్రహాలు చేసి పంచాయతీరాజ్ వ్యవస్థని డమ్మీ చేసి మా గ్రామ పంచాయతీలకి గ్రామాల ప్రజలకు వచ్చేటటువంటి 1,000,00,000,000 రూపాయల నిధుల్ని హైజాక్ చేసి దారి మళ్లించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాడటం జరుగుతుంది. వీటి మీదే మేము ఈ రోజున ఉద్యమం చేయటం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులందరూ, ఈవెన్ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి సర్పంచులు కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేయటం జరుగుతుంది. అందులో ఎటువంటి రాజీ లేదు. సుమారు 2 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం 1,000,00,000,000 రూపాయలు మన గ్రామాల్లో ప్రజల సంక్షేమం కోసం 15 ఆర్థిక సంఘం నిధులు పంపిస్తే సరే, అందులో 30% మండల పరిషత్లకు జిల్లా పరిషత్లకు ఇచ్చారు. అది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, దాని గురించి మాట్లాడు. కానీ ఇంకా 300 కోట్లు చిల్లర రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేసి వేరే వేరే పేర్లు పెట్టి నిన్న సర్పంచులు కేవలం 360 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.